ఏపీలో ఎన్నికల ముందు తర్వాత టీడీపీ శ్రేణులు చేసిన హింసపై సిటీ ఏర్పాటుకు టీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు సీఎస్. రవి ప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్, హరికృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనల కారణంగా జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భారీగా మోహరించారు. అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద పికెట్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఎన్నికల తర్వాత తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణను కలిసి వినతపత్రం అందించారు. కొంతమంది పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సిపి దృష్టికి తీసుకుని వెళ్లారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ ఆత్మీయ సమావేశాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ ఇంకా అమల్లో ఉండడంతో సమావేశాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని టీడీపీ నాయకులను హెచ్చరించారు. తిరుపతిలోని ఎస్బీపురంలో చెరువులో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాన్ని మంత్రి రోజా పరామర్శించారు. మృతి చెందిన చిన్నారుల చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు మంత్రి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు వద్దనున్న దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో పైప్ లైన్ లీకేజ్ అయింది. ప్లాంట్ నుంచి లీకేజ్ అవడంతో పైప్ లైన్ బూడిదంతా సమీపంలో ఉన్న రొయ్యల చెరువుకు వ్యాపించింది. బూడిద కారణంగా రొయ్యలు చనిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పనులను స్థానికులు అడ్డుకున్నారు. నర్సాపురం మండలం రుస్తుబాందాలో తమ పొలాల్లో నుండి పైప్ లైన్ వేయవద్దని రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనకపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద ఉప్పలం దగ్గర నదిలో పురాతన విగ్రహం బయటపడింది. గ్రామస్తులు నదిలో ఇసుక తవ్వుతూ ఉండగా ఈ విగ్రహం కనిపించింది. దీంతో గ్రామస్తులు గ్రామదేవతగా కొలుస్తూ పందిరి వేసి పూజలు చేస్తున్నారు. ఏపీలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం కల్యాణ వారోత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి 24వ తేదీ వరకు రత్నగిరిపై దివ్య కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ మహేష్ దత్ను పదవి నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. విధుల్లో అలసత్వం వహించినందుకు మహేష్ దత్ను తొలగించినట్లు తెలుస్తోంది. మైనింగ్ శాఖ సెక్రటరీ, అలాగే టీఎస్ ఎండీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ దత్ స్థానంలో గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేసిన సురేంద్రమోహన్ కు మైనింగ్ శాఖ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. RRR త్వరితగిన పూర్తి చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు తెలంగాణ మంత్రి వెంకటరెడ్డి. రాష్ట్ర భవిష్యత్తును మార్చే సూపర్ గేమ్ చేంజర్ RRR అన్నారు. NH-65 పై ఉన్న 17 బ్లాక్స్ స్పాట్స్ ను మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతలాకుతలమవుతున్నాయి. ఏజెన్సీలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ఈదురుగాలు తోడయ్యాయి. దీంతో పలు ఇళ్లపై కప్పులెగిరిపోయాయి. వర్షాలు, ఈదురుగాలతో నిరాశ్రయులైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది. పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనడంతో యార్డుల్లోని ధాన్యం రాసులుగా పేరుకుపోయాయి. దీనికి తోడు యార్డుల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అన్నదాతలే తమ పంటను కాపాడుకోవడానికి కవర్స్ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. నారాయణపూర్ డ్యాం నుంచి తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు వదిలారు. కిషన్ రెడ్డి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి. ఇక రాష్ట్రంలో తీవ్రమైన కరువు వచ్చినా కేంద్రంలో ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. కేంద్రం రూపాయి సాయం చేయకుండా భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైనే మోపారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ తీరు దియ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే బీఆర్ఎస్ దొంగ దీక్ష చేస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గెలిస్తే అర్జునుడు అయితా, ఓడితే అభిమన్యుని అయితానంటూ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అన్నదాతలు ఆందోళన దిగారు. కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తా రోకో నిర్వహించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఐలపూర్కు చెందిన ఉపాధి హామీల కూలీలు ఆందోళన దిగారు. ఉపాధి హామీ పనులు లేకపోవడంతో ఉపాధి దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. భద్రాచలం ఏజెన్సీలోని పెద్దనల్లబల్లి గ్రామంలో తమలపాకు చెట్టు ఈఫిల్ టవర్ను తలపిస్తోంది. పదేళ్ల క్రితం నాటిన తమలపాకు మొక్క ఇప్పుడు 70 అడుగులకు చేరి ఆకాశాన్ని అంటినట్టుగా కనిపిస్తోంది. దీంతో తమలపాకు చెట్టు దగ్గరకు వచ్చి సెల్ఫీలతో సందడి చేస్తున్నారు స్థానికులు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో పోలీసులు ఎదుట మహిళా మావోయిస్టు లొంగిపోయింది. కట్టే కళ్యాణ్ ఏరియా కమిటీకి చెందిన మహిళా మావోయిస్టుగా తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుకు పునరావాస పథకం కింద 25,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందించారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ సామాజిక బాధ్యతలో భాగంగా బాలిక సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాలికల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థినుల్లో ఉన్న కళలను సాకారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్ అలకాపూర్కు చెందిన అంబరాజు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. పృథ్వీరాజ్ ప్రయాణిస్తున్న కారు ముందుగా ఉన్న కారును ఢీకొట్టడంతో అది పల్టీలు కొట్టింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి కారు దిగిన పృథ్వీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ని సంపూర్ణ ఆయుర్వేద నిలయంపై డీసీఏ దాడి నిర్వహిస్తుంది. మధుమేహం చికిత్సకు ఆయుర్వేద ఔషధంగా అలోపతి డ్రగ్ పౌడర్ మిక్స్ను విక్రయిస్తున్నట్టు గుర్తించింది. వీరి నుంచి 1.5 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 10 మంది డీఆర్జీ జవాన్లు హిట్ లిస్ట్ జాబితాను విడుదల చేశారు. మావోయిస్టులు బీజాపూర్లోని బైరామ్గఢ్ ప్రాంతంలో చెట్లకు పోస్టర్లు అతికించారు. బైరామ్గఢ్ నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేయాలని లేకపోతే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. విపక్ష కూటమిపై ఘాటు విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో నిర్మించిన రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని మండిపడ్డారు. కోవాక్సిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురులో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కోవాక్సిన్ టీకా తీసుకున్న 926 మందిపై అధ్యయనం నిర్వహించారు. యవనంలో ఉన్న వారిలో 48% మంది, పెద్దల్లో 43% మంది శ్వాసకోశ సమస్య గురైనట్టు తెలియింది. చెన్నై నుంచి అబుదాబీకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన భారీ విదేశీ కరెన్సీని చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చెన్నైకి చెందిన మహమ్మద్ ఫైసల్ టూరిస్ట్ వీసాపై అబుదాబీకి వెళ్తూ ఉండగా అతని సూట్ కేసును స్కాన్ చేశారు పోలీసులు. దీంతో సూట్ కేసులో రహస్యంగా దాచిన 18 లక్షల అమెరికా డాలర్ను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ 17లో ఇవాళ ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్ గేమ్స్ తలపడనుంది. ముంబై వేదికగా ఇరువురి జట్లు తలపడున్నాయి. అయితే ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాలను ముగిశాయి. సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 73,917 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 22,466 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 67,600 చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు తగ్గి 73,750 చేరింది. దేశవ్యాప్తంగా వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి 92,500 రూపాయలుగా ఉంది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ రిటర్న్ టు ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదే పదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో రిలయన్స్ జియో ముందంజలో నిలిచింది. టెలికాం డిపార్ట్మెంట్ ప్రకటించిన వివరాల ప్రకారం రాబోయే స్పెక్ట్రమ్ కేవలం వేలం కోసం డిపాజిట్ సొమ్ము కింద రిలయన్స్ జియో అత్యధికంగా 3,000 కోట్లను డిపాజిట్ చేసింది. భారత వస్తు ఎగుమతులు 2024-25 ఏడాదిగాను సుమారు 41.5 లక్షల కోట్లకు చేరవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. సుమారు 400 బిలియన్ డాలర్ల విలువ చేసే సేవల ఎగుమతులతోడైతే మొత్తంగా ఎక్స్పోర్ట్ 900 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ క్లారిటీ ఇచ్చింది. నటీనటుల ఎంపికలో సినిమా నిర్మాణంలో వీరేన్ స్వామికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
డార్లింగ్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన ఇన్స్టా ఖాతాలో పెట్టిన స్టోరీ కాస్త ఇప్పుడు వైరల్ అయింది. డార్లింగ్స్ మొత్తానికి మన లైఫ్ లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల వర్షాలు కురుస్తూ ఉండగా మరోవైపు పలు చోట్ల వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఒంగోలు, నెల్లూరులో వర్షాలు కురుస్తాయి. అల్లూరు జిల్లా, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురుస్తున్నాయని తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర ఈశాన్య జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.